ఓం నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. హనుమంత వాహనంపై జగదభిరాముని దర్శనం. తిరుపతిలో కోదండరామ స్వామివారికి సహస్ర కలశాభిషేకం. శ్రీవారి బ్రహ్మోత్సవాలలో సర్వదర్శనం భక్తులకు ప్రాధాన్యం. తిరుమలలో సమీక్షా సమావేశంలో టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి. తిరుపతిలో ముగిసిన అదివో అల్లదివో సెమీఫైనల్స్. యువగళంతో ఆకట్టుకున్న గాయని గాయకులు. సహస్ర కలశాభిషేక జల్లుల్లో జానకిరాములు అద్భుతంగా దర్శనమిచ్చారు. తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో గురువారం అమావాస్య తిథిని పురస్కరించుకుని విశేషంగా కార్యక్రమాలు నిర్వహించారు. తిరుపతి శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో అమావాస్య తిథిని పురస్కరించుకుని సహస్ర కలశాభిషేక మహోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. ఆలయంలోని ముఖమండపంలో ప్రత్యేక స్నానపీఠంపై శ్రీ సీతాలక్ష్మణ సహిత కోదండరామస్వామి వారి ఉత్సవ మూర్తులను, కౌతుక మూర్తులను, విశ్వక్సేనుల వారిని వేంచేపు చేసిన అర్చకులు, విశ్వక్సేన పూజ, పుణ్యహవాచనం, కలశారాధన తదితర వైదిక క్రతువులను ఆగమోక్తంగా నిర్వహించారు. అనంతరం వేదమంత్రోచ్చారణలు, మంగళవాద్యాల నడుమ శ్రీ సీతారామ లక్ష్మణుల ఉత్సవాలకు, కౌతుక మూర్తులకు, విశ్వక్సేనుల వారికి పంచామృతాలు, పలు రకాల మంగళ ద్రవ్యాలతో సహస్ర కలశాభిషేకాన్ని వేడుకగా నిర్వహించారు. అనంతరం శాస్త్రోక్తంగా సాత్తుమర ఆస్థాన కార్యక్రమాలను పూర్తి చేశారు. ఈ సందర్భంగా సాయంకాల సమయంలో జగదభిరాముడు రామభక్తుడు ఆంజనేయ స్వామి వారిపై కొలువు తీరి భక్తులను కటాక్షించారు. సెప్టెంబర్ 27వ తేదీ ప్రారంభమయ్యే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలకు వైభవపేతంగా ఏర్పాట్లు చేయాలని టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి ఆదేశించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో గురువారం తిరుపతి జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి, ఎస్పీ పి పరమేశ్వరరెడ్డి, ఇతర టీటీడీ అధికారులతో ఈవో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి పలు అంశాలపై వివిధ శాఖల అధికారులతో మాట్లాడి దిశానిర్దేశం చేశారు. ఈ ఏడాది జరిగే బ్రహ్మోత్సవాలకు భక్తులు విశేషంగా తరలి రానుండటంతో అందుకు అనుగుణంగా ముందస్తుగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. భక్తులందరికీ అన్నపానీయాలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. తిరుమలలో పారిశుద్ధ్యానికి పెద్దపీట వేయాలని, భక్తులందరికీ మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు కృషి చేయాలన్నారు. మాడవీధులలో వాహన సేవలు భక్తులందరూ వీక్షించేలా, ముఖ్యంగా గరుడ సేవ రోజున తిరుమల తిరుపతిలోనూ పటిష్ట ఏర్పాట్లు చేయాలన్నారు. అనంతరం అన్నమయ్య భవనం వెలుపల టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఓం నమో వెంకటేశాయ. ఈ సంవత్సరం సెప్టెంబర్ 27వ తేదీ నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు జరిగేటువంటి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈరోజు జిల్లా అధికారులైనటువంటి కలెక్టర్ వెంకటరమణారెడ్డి గారు, ఎస్పీ పరమేశ్వరరెడ్డి గారితో ఈరోజు మీటింగ్ చేయడం జరిగింది. వివిధ డిపార్ట్మెంట్లు ఏ కార్యక్రమాలు ఈ బ్రహ్మోత్సవాలకు చేయాలి అనే దాన్ని జూలై 2వ తేదీ ఒకసారి రివ్యూ పెట్టుకోవడం జరిగింది. జూలై 2వ తేదీ దిశానిర్దేశం చేయడం జరిగింది. ఈ దిశానిర్దేశం చేసిన తర్వాత ఈరోజు ప్రతి డిపార్ట్మెంటు వాళ్ళ వాళ్ళ కార్యక్రమాలు ఎంతవరకు చేశారు అని రివ్యూ చేయడం జరిగింది. రివ్యూ చేస్తూ జిల్లా యంత్రాంగంతో ఈరోజు మేము కోఆర్డినేషన్ ఎలా ఉండాలి అనేటువంటి దానిపైన చర్చించాం. చర్చించి కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని ఈ బ్రహ్మోత్సవాలు జరపడానికి ఏ కార్యక్రమాలు చేయాలో వాళ్ళకు విశదీకరించడం జరిగింది. మీకు మెయిన్ ప్రోగ్రామ్స్ బ్రహ్మోత్సవాలు
సెప్టెంబర్ 27 తేదీ ధ్వజారోహణంతో మొదలవుతాయి. అక్టోబర్ 5న చక్రస్థానంతో ముగుస్తాయి. ఆ ధ్వజారోహణ రోజు ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం తరపున స్వామివారికి వస్త్ర సమర్పణ చేస్తారు. తర్వాత 1వ తేదీ గరుడోత్సవం ఉంటుంది. ఆ గరుడోత్సవం రోజే పెరటాసి మాసం 3వ శనివారం ఉంటుంది. అందువల్ల విపరీతమైనటువంటి రద్దీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఆ రద్దీకి సంబంధించినటువంటి అన్ని వివరాలు కూడా ఈరోజు చర్చించడం జరిగింది. తర్వాత ఎక్కువ మంది భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అన్ని రకాల ప్రివిలేజ్డ్ దర్శనాలు అంటే విఐపి బ్రేక్ అంటే రెఫరల్స్లో వచ్చేటువంటి విఐపి బ్రేక్ను కానీ తర్వాత సీనియర్ సిటిజన్స్కు తర్వాత ఫిజికలీ ఛాలెంజ్డ్ వాళ్ళకి ఎవరికైతే ప్రత్యేక దర్శనాలు ఇస్తున్నామో అవి కూడా రద్దు చేయడం జరుగుతుంది 9 రోజులు. తర్వాత ఇన్ఫాంట్ తల్లిదండ్రులకు ప్రివిలేజ్ దర్శనం ఉంటుంది, అది కూడా క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. కాబట్టి నో ప్రివిలేజ్ దర్శనం, ఏ ప్రివిలేజ్ దర్శనం కూడా ఉండదు. తర్వాత 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం కూడా ఈ 9 రోజులు రద్దు చేయడం జరుగుతుంది. ఓన్లీ సామాన్య భక్తులకే మనం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ సామాన్య భక్తులకే ఈ 9 రోజులు దర్శనం చేసేటువంటి ఏర్పాటు చేయడం జరుగుతుంది. తర్వాత భక్తుల రద్దీకి తగినట్టుగా లడ్డు అన్నీ కూడా స్టాక్ పెట్టుకోవడం జరుగుతుంది. భద్రతా వ్యవహారంలో ఆల్రెడీ ఎస్పీ తిరుపతి తర్వాత మా సివిఎస్ఓ ఇద్దరు కూడా 2-3 రోజుల క్రితం మొత్తం అంతా ఇన్స్పెక్షన్ చేశారు. ఆ భద్రత దృష్టిని పెట్టుకుని అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ వాళ్లకు ఇవ్వడం జరుగుతుంది. 24/7 కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. టోటల్ తిరుమల అంతా కూడా సీసీటీవీ కెమెరాస్ ఏర్పాటు చేసి ప్రతి సెక్టర్ కూడా ఒక కంట్రోల్ రూమ్ పెట్టి సీసీటీవీ కెమెరాల నిఘాలో ఈ బ్రహ్మోత్సవాలు ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరగకుండా చేయడం జరుగుతుంది. ఇంజనీరింగ్ విభాగం సంబంధించి గ్యాలరీలు క్యూ లైన్లు అన్నీ కూడా సకాలంలో పూర్తి చేసేటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. అలిపిరి వద్ద నుంచి ద్విచక్ర వాహనాలు 4-వీలర్స్ అన్నీ కూడా ప్రత్యేకంగా పార్కింగ్ సౌకర్యం కూడా అలిపిరి దగ్గర ప్రదేశాల్లో చేయడం జరుగుతూ ఉంటుంది. తర్వాత నిరంతరాయంగా విద్యుత్ సరఫరా, అదేవిధంగా ఈ డెకరేషన్ విద్యుత్ అలంకరణ డెకరేషన్స్ కూడా అద్భుతంగా చేయడం జరుగుతుంది. తర్వాత పొరపాటున ఎలక్ట్రిసిటీ ఫెయిల్యూర్ అయితే జనరేటర్స్ అన్ని కూడా మనం ఆల్రెడీ ఓవరాలింగ్ చేసి రెడీగా పెట్టుకోవడం జరిగింది. తర్వాత పిఆర్ఓకి సంబంధించి దాదాపు 3500 శివారు సేవక్స్ను ఆన్లైన్ ద్వారా ఆఫ్లైన్ ద్వారా కొంచెం ఎనర్జెటిక్గా పనిచేసినటువంటి శివారు సేవక్స్ను తీసుకురావాలని చెప్పేసి ఆదేశం ఇవ్వడం జరిగింది. తర్వాత ఫోటో ఎగ్జిబిషను మీడియా సెంటర్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆరోగ్య విభాగం ప్రత్యేకంగా పరిశుభ్రతకు పెద్ద పీట వేయడం జరుగుతుంది. పరిశుభ్రతకు సంబంధించి 5,000 మంది ఎక్స్ట్రా లేబర్ను మనం ప్రొక్యూర్మెంట్ చేసుకొని డిప్లాయ్ చేసి ఎక్కడ కూడా పరిశుభ్రతకు లోటు చేయకుండా ఏర్పాటు చేయడం జరుగుతుంది. వైద్యానికి సంబంధించి ప్రథమ చికిత్స కేంద్రాలు తర్వాత అంబులెన్స్ సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. స్పెషలిస్టులు కార్డియాలజిస్టులు తర్వాత ఇటువంటి స్పెషలిస్ట్ డాక్టర్స్ని కూడా స్విమ్స్ నుంచి రూయ హాస్పిటల్ నుంచి డిప్యూట్ చేయడం జరుగుతుంది. సఫిషియంట్ అంబులెన్సెస్ ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలో అంబులెన్సెస్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. రవాణాకు సంబంధించి ఏపీఎస్ఆర్టీసీ ద్వారా తగినన్ని బస్సులు ఏర్పాటు చేయడం, ఎస్పెషల్లీ గరుడ సేవ రోజు ఎక్కువ ట్రిప్స్ మనం ఏర్పాటు చేసి భక్తులకు అసౌకర్యం లేకుండా ఏర్పాటు చేయడం జరుగుతుంది. గరుడోత్సవం రోజు మొత్తం తర్వాత గరుడోత్సవం మరుసటి రోజు 12 గంటల వరకు ద్విచక్ర వాహనాలు అంటే 2-వీలర్స్ తిరుమలకు అలౌ చేయము. ఎందుకంటే బస్సులు ఎక్కువ ఫ్రీక్వెన్సీ వస్తూ ఉంటాయి కాబట్టి యాక్సిడెంట్స్కు మనకు ఎక్కడ కూడా అవకాశం ఇవ్వకుండా 2-వీలర్స్ను కంప్లీట్గా బ్యాన్ చేయడం జరుగుతుంది. హిందూ ధర్మ ప్రచార పరిషత్ వాహన సేవలకు ముందు సాంస్కృతిక కార్యక్రమాలు అత్యద్భుతమైనటువంటి కార్యక్రమాలు వరల్డ్ వైడ్ అందరూ కూడా తిలకించి ఆనందించే విధంగా ఈ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ ఏర్పాట్లన్నీ కూడా కలెక్టరు తర్వాత ఎస్పీ ఆధ్వర్యంలో జరుగుతాయి. కలెక్టర్ను ఎస్పీని కూడా మీ మీడియా ముందు మాట్లాడమని చెప్పేసి కోరుకుంటాం. తిరుపతి జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ జిల్లా యంత్రాంగం తరపున బ్రహ్మోత్సవాల నిర్వహణకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని వెల్లడించారు. ఈరోజు చాలా కులంకుషంగా ఈవో గారు అధ్యక్షతన ఈరోజు ఒక మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఈవో గారు ఆల్రెడీ ఒక మీటింగ్ కండక్ట్ చేశారు. ఆల్రెడీ అన్ని యాక్టివిటీస్ కూడా స్టార్ట్ అయి ఉన్నాయి. దీంట్లో జిల్లా యంత్రాంగం నుంచి కావాల్సినటువంటి సపోర్ట్ మీద ఈరోజు ప్రత్యేకంగా ఈవో గారు కొన్ని డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది.
దానిలో భాగంగా ఇప్పుడు ఎస్పీ గారు సీవీఎస్ఓ గారు నేను అందరం కలిసి జిల్లాకు సంబంధించినటువంటి అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ లో ఎస్పెషల్లీ హెల్త్ కావచ్చు ట్రాన్స్పోర్ట్ కావచ్చు రెవెన్యూ పోలీస్ ఈ విధంగా ఉన్నటువంటి అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ తో కూడా ఈ రోజు మనం డిస్కస్ చేసిన పాయింట్లను మరింత డీటెయిల్డ్ గా వెళ్తూ ఇంచ్ బై ఇంచ్ ఏమి చేయాలా ఏమనేది మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ మాదిరిగా ప్రతి ఒక్కటి కూడా తయారు చేయడం జరుగుతుంది ఇది చేసిన తర్వాత మరీ ఒకసారి యువ గారి అధ్యక్షతన ఇంకొక మీటింగ్ లో కూర్చొని దాన్ని మనం ఫైనల్ చేయడం జరుగుతుంది ఇది కాకుండా మన యువ గారు చెప్పినట్లుగా 1వ తేదీన మోస్ట్ ఇంపార్టెంట్ క్రూషియల్ డే అది ఆ రోజు గరుడ వాహనం ఉంటుంది ఈసారి కరోనా తర్వాత జరుగుతున్నటువంటి బ్రహ్మోత్సవాల్లో చాలా ఎక్కువ మంది వస్తారని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సో దానికి అనుగుణంగా సెపరేట్ గా దానికి సెపరేట్ ప్లాన్ కూడా తయారు చేయడం జరుగుతుంది దాని ప్రకారం ఈసారి బ్రహ్మోత్సవాలను ఎప్పుడూ జరిగినంత బాగా చేయడానికి జిల్లా యంత్రాంగం తరపున అన్ని చర్యలు తీసుకోవడానికి మేము సుముఖంగా ఉన్నామని చెప్పి కూడా ఈవో గారికి మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను తిరుపతి జిల్లా ఎస్పీ పి పరమేశ్వరరెడ్డి మాట్లాడుతూ శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భక్తుల రద్దీకి అనుగుణంగా భద్రతా పరంగా రాజీ పడకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేస్తామని తెలియజేశారు వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా టిటిడి ఈవో గారి ఆధ్వర్యంలో మీటింగ్ పెట్టడం జరిగింది ఇందులో భాగంగా మా పోలీస్ తరఫున వచ్చే భక్తులు దాదాపు కోవిడ్ తర్వాత 2 ఇయర్స్ తర్వాత ప్రజలకు భక్తుల కోసం బ్రహ్మోత్సవాలు అనేది బయట చేస్తున్నారు మాడవీధుల్లో సో ఈ అరేంజ్మెంట్స్ హ్యూజ్ క్రౌడ్ వచ్చే అరేంజ్మెంట్స్ అన్నీ కూడా సెక్యూరిటీ పరంగా ఆల్ యాంగిల్స్లో నాట్ ఓన్లీ ఫర్ పబ్లిక్ ఏడుకొండలు అలాగే టెంపుల్ ఆల్ బందోబస్తు కూడా టేక్ ఓవర్ చేసుకోవడం జరుగుతుంది మనకి ఫ్రీ దర్శనం ఒక్కటే ప్రొవైడ్ చేయడం జరుగుతుందని ఈవో గారు డెసిషన్ తీసుకోవడం జరిగింది సో దానికి అనుగుణంగా క్యూ లైన్స్ ఎంత దూరం వెళ్ళినా కూడా సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ సెక్యూరిటీ అలాగే క్యూ మేనేజ్మెంట్స్ ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది అలాగే మనకి ఆల్ సెక్యూరిటీ అదర్ యాంగిల్స్లో కూడా ఏడుకొండల్ని కూడా ప్రదక్షిణం జరుగుతుంది సో ఇక్కడ హ్యూజ్ క్రౌడ్ వస్తుంది కాబట్టి మాడవీధుల్లోనూ వాళ్ళ ట్రాఫిక్ మేనేజ్మెంట్ హెవీ వెహికల్స్ మనకి హెవీ నెంబర్ ఆఫ్ వెహికల్స్ వస్తాయి సో వాటి ట్రాఫిక్ మేనేజ్మెంట్ పార్కింగ్ అలాగే అప్ ఘాట్ డౌన్ ఘాట్ రోడ్స్ కూడా ఎక్కడ కూడా ఇన్సిడెంట్స్ జరగకుండా ఇవన్నీ కూడా చూసుకోవడం జరుగుతుంది ఒకసారి పబ్లిక్ ఎంతమంది వస్తారనేది మనకి అంచనా వేసుకొని దానికి అనుగుణంగా ఫోర్స్ని పిలిపించుకొని ఆల్ మెజర్మెంట్స్ సెక్యూరిటీ మెజర్మెంట్స్ అన్ని తీసుకోవడం జరుగుతుంది తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో టిటిడి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సంయుక్తంగా సగర్వంగా నిర్వహిస్తున్న అదివో అల్లదివో అన్నమయ్య పాటల సెమీఫైనల్ కార్యక్రమం 2వ రోజైన గురువారం ఘనంగా ముగిసింది. ఇప్పటి వరకు వెలుగులోకి రాని అన్నమయ్య సంకీర్తనలను సరికొత్తగా ప్రజల ముందుకు ఆవిష్కరిస్తూ వాటికి బహుళ ప్రాచుర్యం కల్పించడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశ్యం. ఈ కార్యక్రమంలో ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలతో పాటు పలు నగరాల నుండి విచ్చేసిన 24 మంది కళాకారులు తమ యువగళంతో చక్కని స్వర జ్ఞానంతో కీర్తనలు ఆలపించి ఆహుతులను అలరించారు. కాగా అదివో అల్లదివో కార్యక్రమం సెమీఫైనల్స్ కు న్యాయ నిర్ణేతలుగా ప్రముఖ సినీ నేపథ్య గాయని శ్రీమతి ఎస్పి శైలజ, ప్రముఖ సినీ సంగీత దర్శకులు సాయి మధుకర్, ఎస్యుబిసి చైర్మన్ డాక్టర్ విబి సాయికృష్ణ యాచేంద్ర, ప్రముఖ సినీ గేయ రచయిత భువనచంద్ర వ్యవహరించారు. తిరుపతిలోని శ్వేతభవనంలో టిటిడి ఉద్యోగులకు గురువారం డయాబెటిక్ వ్యాధిపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా సమావేశ మందిరంలో శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి చిత్రపటాలకు పూజలు చేశారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ సలహాదారు, అపోలో ఆసుపత్రి వైద్య నిపుణులు డాక్టర్ జయప్రకాష్ సాయి ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడారు. షుగర్ వ్యాధి కాదని, మానసిక ఒత్తిడి ఇతర ఆహారపు అలవాట్ల వల్ల షుగర్ వస్తుందని తెలియజేస్తూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా షుగర్ వ్యాధి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఈ సమావేశంలో అపోలో ఆసుపత్రికి చెందిన డాక్టర్ రాధికారాణి, డాక్టర్ ఏ వినయ్, టిటిడి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ కుసుమకుమారి, శ్వేత డైరెక్టర్ ఏ ప్రశాంతి పాల్గొని ప్రసంగించారు. గురువారం సాయంత్రం జరిగిన ముగింపు సమావేశంలో టిటిడి జేఈఓ సదా భార్గవి మాట్లాడుతూ ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణకు అత్యధిక ప్రాధాన్యతను ఇస్తున్నామని, దైనందిన జీవితంలో డాక్టర్ల సూచనల మేరకు ఆహారపు అలవాట్లను మార్చుకుని ఆరోగ్యవంతులుగా ఉండాలని సూచించారు. ఓం నమో వెంకటేశయ. మీ యొక్క హెల్త్ మీద మేము పెడుతున్న శ్రద్ధ కూడా మీ అందరికి కూడా తెలుస్తుంది. వ్యక్తిగతంగా అందరం కూడా హెల్త్ గురించి జాగ్రత్తగానే ఉంటాము.
కానీ సమస్త యొక్క పురోగతి డెవలప్‌మెంట్ ఎక్కడైనా ముందుకు వెళ్తది అంటే ఆరోగ్యకరమైన వాతావరణంలో ఎంప్లాయీస్ ఉన్నప్పుడు వాళ్ళు ఆరోగ్యకరంగా ఉన్నప్పుడే మనకు అటువంటి హెల్తీ అట్మాస్ఫియర్ గుడ్ ప్రొడక్టివిటీ అనేది మనం అందరం కూడా చూడగలుగుతాము ఈ రోజు మనం ఈ వన్ డే ట్రైనింగ్ చేసుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే టు క్రియేట్ అవేర్నెస్ ఆన్ డయాబెటిస్ ఐ థాట్ దట్ యు విల్ టెల్ సంథింగ్ డయాబెటిస్ డయాబెటీస్ అని వినంగానే అందరూ అయ్యయ్యో నాకు షుగర్ వచ్చేసింది మనం క్యాజువల్ జనరల్ లాంగ్వేజ్ లో మాట్లాడాలంటే షుగర్ వచ్చేసింది కాబట్టి నేను ఇంకేం చేయడానికి లేదు ఏమీ తినడానికి లేదు నా లైఫే మొత్తం ఇంకా ఇట్ ఇస్ గాన్ ఇన్ వెయిన్ సో నేను ఇంకేం బతకలేను ఏం తినాలన్నా ఏం తాగాలన్నా ప్రతిదానికి నేను ఆలోచించుకోవాలి అన్న స్టేజ్కి అంటే ఒక డిప్రెసివ్ మోడ్లోకి షుగర్ అని రాగానే మనం వింటుంటాం మనిషి ఉండేది జీవించడానికి జీవించే భాగంలో తిండం ఒక యాక్టివిటీ మన లైఫ్ టు డే యాక్టివిటీస్లో అదొక యాక్టివిటీ అంతేగాని తినడానికి మనం బతకలేం బతకడానికి తింటున్నాం ఆ తినే తిండిని కూడా మీరు పూర్తిగా మనకున్న ఈ లిటిల్ బిట్ ఆఫ్ లైఫ్ ఏదైతే మన లైఫ్ స్పాన్ ఉందో 62 ఏళ్ళు అని అందరూ అంటున్నారు ఇంకేమన్నా కనిపెడితే 100 ఏళ్ళు చేద్దామని మేము అనుకుంటున్నాం ఆ 100 ఏళ్ళ లైఫ్ స్టైల్ని మీకు ఇవ్వాలన్న ఉద్దేశంతోనే ఇవాళ ఈ ట్రైనింగ్ కండక్ట్ చేయడం జరిగింది నెల్లూరు మూలపేటలోని శ్రీ భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర స్వామివారికి అమావాస్య పూజలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీ సోమస్కందమూర్తి స్వామివారిని సర్వాలంకార శోభితంగా అలంకరించి చిన్న రథంపై వేంచేపు చేశారు అర్చకుల పూజల అనంతరం ఆలయ ప్రాంగణంలో స్వామివారి చిన్న రథోత్సవం అత్యంత వైభవంగా సాగింది ఈశాన తత్పురా వామదేవ సద్యోజాత ఘోరమను పంచానన మూర్తి వై చలగే ముక్తి ప్రదాత అజహరి సన్నుత త్రిజగన్నేత అజహరి సన్నుత త్రిజగన్నేత ఓంకార మంత్ర స్వరూప శ్రీకాళహస్తి క్షేత్రంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆడికృతిక మహోత్సవాలు కనుల పండుగ కొనసాగుతున్నాయి ఇందులో భాగంగా శ్రీ వళ్ళీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి నగరోత్సవం శోభాయమానంగా జరిగింది స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను రత్నశోభిత మణిమయ హారాలు పుష్పమాలలతో దేదీప్యమానంగా అలంకరించి ప్రత్యేక మండపంపై వేంచేపు చేశారు అనంతరం హరోంహర నామస్మరణలు మంగళ వాద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు అర్చక స్వాములు ఊరేగింపు నిర్వహించారు భక్తులు అడుగడుగున నీరాజనాలు అందజేసి కార్తికేయుని ఆశీస్సులు అందుకున్నారు అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామివారి ఆలయంలో అమావాస్య సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి స్వామివారి సన్నిధిలో సర్వ సంపత్ప్రదాయకమైన శ్రీ లక్ష్మీ హోమాన్ని నిర్వహించారు అలాగే ఉపాలయంలో కొలువైన శ్రీ వనదుర్గాదేవి సన్నిధిలో ఋత్విక్కులు లోక సంక్షేమాన్ని కాంక్షిస్తూ ప్రత్యంగిర హోమాన్ని వేదోక్తంగా జరిపారు అనంతరం మహాపూర్ణాహుతి సమర్పించి భక్తులకు ప్రసాద వితరణ చేశారు ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ బాపూజీ గోసంరక్షణశాలలో శ్రీకృష్ణ భగవానుని సన్నిధిలో సామూహిక లక్ష్మీ సాధన కార్యక్రమం జరిగింది పుష్యమి నక్షత్రయుక్త అమావాస్య సందర్భంగా సువాసినులు మహాలక్ష్మీదేవిని సామూహిక స్తోత్ర పారాయణాలతో భక్తి శ్రద్ధలతో పూజించారు అలాగే ఇటు నారాయణపేట జిల్లా కొండాపూర్ గ్రామంలోని శ్రీకృష్ణ మందిరంలో గోపూజోత్సవం అత్యంత ఘనంగా జరిగింది సకల దేవత స్వరూపమైన గోమాతకు పసుపు కుంకుమ పుష్పమాలలతో అలంకరణలు చేసి సంకల్పపూర్వకంగా గోమాతకు పూజాదికాలు పూర్తి చేశారు. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్ట్ వందే గోమాతరం. గోవుతో మానవ జీవన వ్యవస్థకున్న అనుబంధం విడదీయరానిది. గో సంతతిని సంరక్షించాలన్న మహత్తర ఆశయంతో గోమాత విశిష్టతను తెలియజేస్తూ మన సనాతన సంప్రదాయ పరిరక్షణే ధ్యేయంగా శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్టును టిటిడి నెలకొల్పింది. ఈ సత్సంకల్పంలో మీరు భాగస్వాములు కండి, శ్రీవారి కరుణామృతాన్ని పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877227777, 0877223333. ఓం నమో వెంకటేశాయ. ఓం వెంకటేశాయ.
విశాఖ మహానగరం పెద్దవాల్తేరులోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో విశేష పూజలు జరిగాయి. స్వామివారి దివ్యమంగళమూర్తిని సర్వాలంకార శోభితంగా అలంకరించి సహస్ర నామార్చనలు చేశారు. అలాగే శ్రీ మహాలక్ష్మీదేవికి మంగళాభిషేకాలు మనోహరంగా నిర్వహించారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఇకేటు విశాఖపట్నం రామ్నగర్లోని శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠంలో బృందావనానికి గురువారం సందర్భంగా పూజలు నిర్వహించారు. పంచామృతాలు పండ్ల రసాలతో బృందావనంలోని శ్రీ రాఘవేంద్ర స్వామివారికి, శ్రీ ఆంజనేయ స్వామివారికి, ఇతర దేవతామూర్తులకు అభిషేకాలు జరిపారు. అనంతరం తులసిహారాలు, పుష్పమాలలు, రజత కవచం, బంగారు ఆభరణాలతో అలంకరణలు చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో ఆషాఢమాసం ఆఖరి రోజు సందర్భంగా శాకంబరి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారిని పలు రకాల శాఖలు పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి సహస్ర నామార్చనలతో సేవించారు. అనంతరం అర్చక స్వాములు స్వామివారికి ధూపదీప నివేదనలు అందజేశారు. కర్నూలు జిల్లా మంత్రాలయం శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో అమావాస్య కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారికి అర్చకులు పంచామృతాలు పండ్ల రసాలతో మంగళాభిషేకాలు నిర్వహించారు. అభిషేకానంతరం స్వామివారికి బిల్వార్చన జరిపి ధూపదీప నివేదనలు అందజేశారు. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబీవం శివార్పణం త్రిశాఖైః బీవపత్రైశ్చ అచ్చిద్రైః కోమలైః శుభై తవ పూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణం కోటికన్యా మహాదానం తిలపర్వత కోటయ. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని శ్రీ ఆదిలక్ష్మి పోలేరమ్మ శ్రీ రాజేశ్వరి అమ్మవార్ల ఆలయంలో ఆషాఢమాసం అమావాస్య సందర్భంగా శాకంబరి పూజలను విశేషంగా నిర్వహించారు. పలు రకాల కాయగూరలు, ఆకుకూరలు, పండ్లతో నేత్రపర్వంగా అమ్మవారి ఆలయాన్ని, అమ్మవారిని కొలువు తీర్చి పూజాదికాలు పూర్తి చేశారు. భక్తులు అమ్మవారి దర్శనం చేసుకుని మొక్కులు తీర్చుకున్నారు. కర్నూలు జిల్లాలో పుణ్యక్షేత్రమైన శ్రీ ఉరుకుంద లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయం శ్రావణమాస ఉత్సవాలకు సర్వాంగ సుందరంగా సిద్ధమైంది. పెద్ద ఎత్తున స్వామివారి దర్శనానికి పోటెత్తే భక్తుల సౌకర్యార్థం ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా గర్భాలయంలోని అత్యంత సుందరంగా దర్శనమిచ్చే శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారిని విశేష అలంకార శోభితంగా కొలువు తీర్చి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అలాగే కర్నూలులోని శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయంలో అమ్మవారి జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఉదయం నుండి భక్తులు అమ్మవారి దర్శనానికి బారులు తీరారు. అమ్మవారి మంగళమూర్తిని స్వర్ణాభరణాలు, పుష్పమాలల అలంకారాలతో కొలువు తీర్చి కుంకుమార్చనలు నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. కడప జిల్లా దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రావణమాస ఉత్సవాల ప్రారంభాన్ని పురస్కరించుకుని కోయిలాళ్వార్ తిరుమంజనం నిర్వహించారు. పచ్చకర్పూరం, జాపత్రి, కుంకుమ పువ్వు, శ్రీచందనం, కిచిలిగడ్డ వంటి పలు రకాల సుగంధ ద్రవ్య లేపనంతో శాస్త్రోక్తంగా కోయిలాళ్వార్ తిరుమంజనం పూర్తి చేశారు. అలాగే ఆలయ పరిసరాలను నీటితో శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా గుడిపల్లి మండలం కుప్పినగానిపల్లిలోని శ్రీ ప్రసన్న కదిరి లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయంలో మాసోత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా స్వామివారికి కళ్యాణం జరిగింది. ఉభయ దేవేరుల సమేతంగా శ్రీ ప్రసన్న కదిరి లక్ష్మీ నరసింహస్వామివారి ఉత్సవమూర్తులను పుష్పమాలలు, పసిడి ఆభరణాలతో సర్వలంకార శోభితంగా కళ్యాణ వేదికపై వేంచేపు చేశారు. అనంతరం అర్చకులు సంకల్ప పూజ, పుణ్యాహవచనం, హోమాది క్రతువులు, షోడశోపచారాదులతో స్వామివారికి, అమ్మవార్లకు కనుల పండుగ కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారి కళ్యాణోత్సవ సేవను వీక్షించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. గోవిందా హరి గోవిందా.